కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని, ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఈరోజు ఒకటే కోరుతున్నా, ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగమంటూ ఉంటాయి, వినపడతా ఉంటాయి. తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి, అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వాలు గత దశాబ్దంన్నర కాలంలో. పాపం ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి, లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ, వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను.